హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో క్రిస్పీ పాస్తా కుర్కురే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇది చాలా తక్కువ సమయంలో పది నిమిషంలో రెడీ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్లో అర టీ స్పూన్ ఆయిల్ అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు పాస్తాను వాటర్లో వేసుకోవాలి ఇక్కడ నేను వీట్ ఫ్లోర్తో చేసిన పాస్తాను రెండు కప్పులు తీసుకున్నాను పాస్తా వేసిన తర్వాత దీన్ని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే పాస్తా అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది పాస్తాను సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పాస్తా ఉడికిందో లేదో తెలుసుకోవటం కోసం చేత్తో ఇలా పట్టుకొని చూస్తే తెలుస్తుంది చూడండి సాఫ్ట్గా కుక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక స్ట్రైనర్ పెట్టుకొని బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను స్ట్రైనర్లో వేసుకోవాలి స్ట్రైనర్లో వేసుకున్నట్లయితే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత పాస్తాను ఇలాగే ఉంచినట్టయితే ఇది చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది అందుకని దీనిపైన కొద్దిగా కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో అర టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ చాట్ మసాలా అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా స్ట్రైనర్లో వడకట్టి పెట్టుకున్న పాస్తాను గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ ఇక్కడ రైస్ ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు మైదా అయినా వాడుకోవచ్చు అండి దేన్నైనా వాడుకోవచ్చు అర టీ స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ పాస్తాకు బాగా పట్టేలా కలుపుకోవాలి చూడండి పాస్తా ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పాస్తాను కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న వెంటనే దీన్ని గరిటతో కలపకూడదు కాసేపు తర్వాత దీన్ని గరిటతో కలుపుతూ వేయించుకోవాలి పాస్తా అనేది బాగా వేయించకపోతే తినేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది చూడండి పాస్తా అనేది బాగా వేగింది ఇప్పుడు దీన్ని బయటకు తీసుకొని మిగిలిన పాస్తాను కూడా ఇదే విధంగా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు పాస్తాను వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారం సాల్ట్ మసాలాలు చేసిన పౌడర్ను ఈ పాస్తాలో వేసుకోవాలి వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ పాస్తా కుర్కురే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్